విద్యార్థులకు ఆన్లైన్ తరగతులపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రోజుకు ముప్పై నిమిషాల పాటు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు రోజుకు రెండు పీరియడ్లు మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది తొమ్మిది నుంచి పన్నెండవ వరకు రేజుకు నాలుగు పీరియడ్లను ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల చొప్పున మాత్రమే నిర్వహించాలని పేర్కొంది మరోవైపు వలస కార్మికుల పిల్లల పేర్లను పాఠశాలల నుంచి తొలగించవద్దని ప్రస్తుతం ఉన్న చోట్ల ఎలాంటి పత్రాలు అడగకుండానే తరగతుల్లో చేర్చుకోవాలని కోరింది కరోనా మహమ్మారి కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులపై పరిమితి విధిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది కొన్ని ప్రైవేటు పాఠశాలలు సాధారణ పాఠశాల మాదిరిగానే పిల్లలకు ఊపిరాడకుండా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ హెచ్ఆర్డీ శాఖ ప్రఖ్యాత పేరిట ఈ మార్గదర్శకాలను జారీ చేసింది యూకేజీ వరకు విద్యార్థులకు ముప్పై నిమిషాల పాటు మాత్రమే నిర్వహించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు రోజుకు రెండు సెషన్లు ఒక్కో మించరాదని సిఫార్సు చేసింది తరగతి వరకు నాలుగు సెషన్లు నిర్వహించాలన్న మానవ వనరుల శాఖ ఒక్కో సెషన్ ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు మాత్రమే జరపాలని తెలిపింది పిల్లలకు ఆన్లైన్ పాఠాల ద్వారా నేర్చుకునే సామర్థ్యం కరోనా సంక్షోభం వేళ డిజిటల్ విద్య వంటి అంశాలను సమ్మిళితం చేస్తూ ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు కరోనా కారణంగా సుమారు ఇరవై నాలుగు కోట్ల మంది విద్యార్థులు నాలుగు నెలలుగా పాఠ దూరం దూరమయ్యారన్న ఆయన విద్యార్థులపై కరోనా సంక్షోభ ప్రభావాన్ని తగ్గించాల్సి ఉందన్నారు కొన్ని రోజులు ఇంటి నుంచి మరికొన్ని రోజులు పాఠశాల నుంచి పాఠ్యాంశాలు బోధించే విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు మరోవైపు వలస కూలీల పిల్లల పేర్లను పాఠశాల రిజిస్టర్ల నుంచి తొలగించవద్దని అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది వలస వెళ్లిన పిల్లలకు సంబంధించిన డేటాబేస్ ను మైగ్రేటెడ్ లేదా తాత్కాలికంగా అందుబాటులో లేరనే పేరిట అన్ని పాఠశాలల్లో సిద్దం చేయాలని రాష్ట్రం కోరింది తల్లిదండ్రులు సంరక్షకుల నుంచి ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం తీసుకోవడం సహా ప్రస్తుతం ఆయా విద్యార్థులు ఉన్న ప్రాంతాల వివరాలు నమోదు చేయాలని పేర్కొంది సొంత రాష్ట్రాలకు చేరుకున్న పిల్లలను ఐడెంటిటీ ప్రూఫ్ మినహా ఎలాంటి పత్రాలు అడగకుండానే వారు చదవాల్సిన తరగతుల్లో చేర్చుకునేలా అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది